Hi students, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam telusukoboye topic exams lo ekkuvaga adige question ee question. So, adenti jet propulsion ki rocket propulsion ki difference enti? Ee jet propulsion ne manam turbo jet propulsion an kuda pilustu untamu and ilage kaakunda differentiate between air breathing engines and rockets an kuda istu untaru same question. So, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి జెట్ ప్రొపల్సన్ అనేది దాని యొక్క అట్మాస్ఫియరీ ఎయిర్ మీద ఆక్సిజన్ కోసం అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫ్లైట్. ఓకే, సో ఈ ఫ్లైట్ ఏంటి అంటే ఆ ఆక్సిజన్ ఏదైతే అవసరం ఉందో అది అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది. కానీ రాకెట్ ఇంజిన్లో అలా కాదు, దాని యొక్క ఆక్సిజన్ ఏదైతే కావాలో ఆ ఆక్సిజన్ అనేది ఆ ప్రొపెల్లెంట్తో పాటే అది క్యారీ చేస్తుంది. ఓకే, ఈ రాకెట్ అనేది. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ జెట్ ప్రొపల్షన్ యూనిట్స్ అనేవి వ్యాక్యూమ్లో ఫంక్షన్ చేయలేవు కూడా. కానీ రాకెట్ ప్రొపల్షన్ యూనిట్స్ మాత్రం వ్యాక్యూమ్లో ఫంక్షన్ చేస్తుంది. దాని యొక్క వర్కింగ్ అనేది వ్యాక్యూమ్లో నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే దాంతోపాటే ఆ ఆక్సిడైజర్ ఆ ప్రొపెల్లెంట్ మొత్తం కూడా తీసుకెళ్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఈ జెట్ ప్రొపల్షన్ మనం చూసినట్లయితే దానికి ఆ ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనేవి లిమిట్స్ ఉంటాయి. అంటే ఎంతవరకు మాత్రమే అది ట్రావెల్ చేయాలి. సపోజ్ మనం ఒక ఫ్లైట్ తీసుకున్నట్లయితే సో అది ఎంత హైట్ వరకు మాత్రమే అది ట్రావెల్ చేయగలదు. ఇన్ కేస్ దాన్ని దాటి వెళ్తే ఇది వర్క్ చేయదు. సో జెట్ ప్రొపల్షన్స్ అనేవి దాని యొక్క ఆల్టిట్యూడ్స్ అనేవి దాని యొక్క హైట్స్ అనేవి లిమిట్స్లో ఉంటాయి. కానీ మనకి ఇక్కడ రాకెట్ ప్రొపల్షన్ చూసినట్లయితే హైట్ అనేది అసలు లిమిట్స్ ఉండవు. ఎంత హైట్ అయినా సరే ఎంత దూరం అయినా సరే అది ట్రావెల్ చేయగలదు. ఇది రాకెట్ ప్రొపల్షన్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి దీస్ యూనిట్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ స్పేస్ ట్రావెల్. సో అందుకోసమే మనకి ఎప్పుడైతే ఆ ఆల్టిట్యూడ్ లిమిట్స్ అంటే హైట్ లిమిట్స్ ఉందో సో ఇవి మనం స్పేస్ ట్రావెల్కి యూజ్ చేయలేము. ఓన్లీ మనం సర్టెన్ హైట్ వరకు ట్రావెల్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ట్రావెల్. సో ఈ ఫ్లైట్ ట్రావెల్లో మనం స్పేస్ ట్రావెలింగ్ అనేది చేయలేము ఈ జెట్ ప్రొపల్షన్ యూనిట్లో ఉన్నది. కానీ రాకెట్ ప్రొపల్షన్లో మనకేంటి అంటే స్పేస్ ట్రావెల్ అనేది వీటితో ఈజీగా చేయొచ్చు. అందుకోసమే మనం చాలా రాకెట్స్ అనేవి పంపించినప్పుడు అవి స్పేస్లో వెళ్తూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకే, దానికి మెయిన్ కారణం రాకెట్ ప్రొపల్షన్ అనేది అందులో యూజ్ చేయడమే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జెట్ ప్రొపల్షన్ సిస్టంలో ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ రాకెట్ ప్రొపల్షన్లో ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, జెట్ ప్రొపల్షన్లో ఎఫిషియన్సీ ఎక్కువ, రాకెట్ ప్రొపల్షన్స్లో ఎఫిషియన్సీ తక్కువ. అండ్ ఈ జెట్ ప్రొపల్షన్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టర్బోజెట్ ఇంజిన్, ర్యామ్ జెట్ ఇంజిన్, టర్బో ప్రొపల్షన్. అదే రాకెట్ ప్రొపల్షన్కి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కెమికల్ రాకెట్ ఇంజిన్స్, న్యూక్లియర్ రాకెట్ ఇంజిన్స్, ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ రాకెట్ ఇంజిన్. సో ఇలా మనకి రాకెట్ ప్రొపల్షన్కి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ అండ్ అదేవిధంగా రాకెట్ ప్రొపల్షన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.